సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. తెలంగాణలో పెండింగ్ లోక్సభ స్థానాలపైన కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలలో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో 8 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఢిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్న దానిపైన దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, సుగుణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వరంగల్ నుంచి సాంబయ్య, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్కు తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇక ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైఫ్ నందిని పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి నీలం మధు పోటీకి లాబింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ రేపో 8 పేర్లు ఖరారు కావచ్చని నేతలు చెబుతున్నారు. రేసులో ఎక్కువ మంది ఉండటంతో చివరి క్షణంలో అభ్యర్థులను మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లోని తుక్కుగూడలో 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు రానున్నారు. ఈ సభలో జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేయనుండటంతో టీపీసీసీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక 19 నుంచి జూన్1 వరకు 7 దశలలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 కౌంటింగ్ నిర్వహిస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.